హలో అండ్ వెల్కమ్ టు ప్రతి సంవత్సరాలకి సినిమా తీసే టెక్నాలజీ ఆర్ టెక్నిక్స్ మారుతూ ఉంటాయి ప్రతి జనరేషన్ లోని ఒక కొత్త థాట్ ముందుకు తీసుకెళ్ళేవాడు ఒక్కడే వస్తాడు వాడినే టార్చ్ బేరర్ అంటారు ఎస్ ఎస్ రాజమౌళి ఇస్ అన్డౌటెడ్లీ టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ సినిమా చాలా ఏళ్ళు ఎడిటర్ గా పనిచేసి ఎడిటింగ్ క్రాఫ్ట్ ని మాస్టర్ చేశారు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నేళ్ళు పనిచేశారు సీరియల్ డైరెక్టర్ గా రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడేవారు సక్సెస్ ఓవర్ నైట్ వచ్చేది కాదు ఇంత కష్టపడితే గానీ రాలేదు తనకి మొదటి ఛాన్స్ ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసి డైరెక్టర్ అయిపోయారు తను మామూలుగానే బయట ఒకటి ఉంటుంది చదువు ఏవి రానివాడు సినిమా డైరెక్టర్ అయిపోతాడు అని అలా ఏమి చదవలేని తను రైట్ నౌ ఇండియన్ సినిమాలో టెక్నికల్ ప్రాగ్రెస్ ఉన్న వాళ్ళలో టాప్ మోస్ట్ అసలు కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే చిన్న చూపండి ఆర్ట్ ఫిలిమ్స్ ఉండే వాల్యూ కమర్షియల్ కు ఉండదు అలాంటిది కమర్షియల్ సినిమాకి ఒక డిగ్నిటీ తీసుకొచ్చిన డైరెక్టర్ ఒకప్పుడు తెలుగులో యాభై కోట్ల పైగా బడ్జెట్ లో ఒక సినిమా అంటే అసలు రికవర్ అవుతుందా అనేవాళ్ళు కానీ తీశారు బడ్జెట్ రికవర్ చేయడం ఏంటి ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ కి డబల్ వచ్చింది కలెక్షన్ అసలు మన తెలుగు వాళ్ళ టెక్నికల్ స్కిల్ ని క్వశ్చన్ చేసేవారు చాలా మంది ఉన్నారు ఈజీగా సమాధానం చెప్పారు రాజమౌళి గారు తెలుగు సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయితే గొప్ప అనే స్థాయి నుంచి బాలీవుడ్ సినిమాలనే దాటేసి మేము కూడా సౌండ్ చేయగలం అని ప్రూవ్ చేశారు ఆయన లార్జర్ లైఫ్ సినిమాలని కన్సీవ్ చేసి సక్సీడ్ అయ్యారు కమర్షియల్ మూవీస్ ని జనాలకి ఆర్ లార్జెస్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి కేటర్ చేసే వాళ్ళలో జక్కన్న అండ్ సుకుమార్ ది బెస్ట్ జక్కన్న కమర్షియల్ సినిమా స్థాయిని పెంచారు అది ఎలా అనేది కూడా మనం తెలుసుకుందాం గోయింగ్ బ్యాక్ టు రూట్స్ బల్లారి జిల్లాలోని ఒక సాధారణ క్యాంప్ లో రెండు గదులింట్లో పద్నాలుగు మంది మంచి పెరిగిన ఒక వ్యక్తి దేశమంతా గర్వించదగ్గ దర్శకుడు ఎలా అయ్యాడు సాధారణంగా ఒకటి రెండు హిట్లు కొడితేనే ఎంతో గొప్పగా భావించే ఈ రోజుల్లో తీసిన పన్నెండు సినిమాలు హిట్లు కాదు కదా అంతకు మించిన రిజల్ట్స్ ఎలా డెలివర్ చేయగలిగాడు అసలు ఎవ్వరూ క్రాక్ చేయలేని ఆ సక్సెస్ ఫార్ములాని అంత పర్ఫెక్ట్ గా క్రాక్ ఎలా చేయగలుగుతున్నాడు ఇంటర్ కూడా పూర్తి చేయలేని తను ఈ రేంజ్ టెక్నికాలిటీ ఎలా నేర్చుకున్నాడు తన విజన్ కి ఇన్స్పిరేషన్ ఏంటి ఇంతకీ జక్కన్ కి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు తను నమ్మే ఐడియాలజీ ఏంటి ఎస్ ఎస్ రాజమౌర్య అనే పేరుని ఒక బ్రాండ్ గా ఎలా మార్చగలిగాడు ఈ రోజు ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ గురించే మాట్లాడుకుందాం అంటే మన జక్కన్న లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం బట్ బిఫోర్ డైవింగ్ ఇన్ ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి విజయేంద్ర ప్రసాద్ కొడుగ్గా మొదలయ్యి జక్కన్నగా రాజమౌళి గారు ఎలా మారారు హిస్ స్టోరీ హిస్ డెఫినెట్లీ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరికైనా లైఫ్ లో ఇంపార్టెంట్ ఫేజ్ వచ్చేసి చైల్డ్హుడ్డే ఉంటుంది మన రాజమౌళి గారికి ఇక్కడే కరెక్ట్ బీజం పడింది అందరు అమ్మలు నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో అంటే ఎస్ఎస్ఆర్ వాళ్ళ అమ్మ మాత్రం స్టోరీ బుక్స్ ఇచ్చి చదువుకోమని చెప్పేవాళ్ళు అలానే తన మంచి సినిమా వస్తే వెళ్ళు అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అలా అప్పటి నుంచే కథలు చదవడం తనకు ఒక హ్యాబిట్ అయిపోయింది అది తన ప్యాషన్గా మారింది కూడా అప్పుడే తను థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్లో తనకంటూ సపరేట్గా ఒక పీరియడ్ అలకేట్ చేసేవాళ్ళు ఆ పీరియడ్ కథలు చెప్పేవాళ్ళు తను తను చదువుకున్న అమర చిత్ర కథలు మైథలాలజీలు ఇవన్నీ చెప్పేవాళ్ళు అందుకే ఎస్ఎస్ఆర్ది ఆ లెవెల్ ఇమాజినేషన్ ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే తనకి ఒక కథలో ఏదైనా పాయింట్ నచ్చకపోతే దాన్ని మార్చి మరీ తన వర్షన్ చెప్పేవాళ్ళు అంతే క్లాస్ అంతా పెట్టుకొని వినేవారు ఇంకా ఇన్ని బుక్స్ ఎక్కడవి అని డౌట్ రావచ్చు మీకు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర చాలా కొత్త పుస్తకాలు ఉండేవి సో ఇప్పుడు అర్థమైందా మైథాలజీ కానీ రియల్ ఇన్సిడెంట్స్ కానీ ఫిక్షనలైజ్ చేసి రాయడం ఎలా అలవాటు అయిపోయిందో యాక్చువల్లీ చిన్నప్పుడు రాజమౌళి గారికి సినిమాలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎస్ఎస్ఆర్ ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా ఓ మొడ కుటుంబం సో కజిన్స్ అందరూ కలిసే పెరిగారు దగ్గర దగ్గరగా పదమూడు టు పదిహేను మెంబర్స్ ఉండేవాళ్ళు అది కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అంతమంది అడ్జస్ట్ అయ్యేవారు వారిలో కీరవాణి గారు కళ్యాణి మాలిక్ ఎస్ఎస్ కంచి ఇలా మంది ఉన్నారు సో జక్కన్న అండ్ కళ్యాణి మాలిక్ ఇద్దరు ఎక్కువ ఉండేవాళ్ళు అలా చిన్నప్పుడు వాళ్ళకి కష్టాలు వచ్చిన ప్రతిసారి ఇద్దరిని సూపర్ హీరోస్గా అనేసుకొని వాళ్ళ కష్టాలు ఎలా సాల్వ్ చేసుకునేవారో జక్కన్నా స్టోరీలా చెప్పేవాళ్ళు సో ఈ హ్యాబిట్ వల్ల తనకి స్టోరీ టెల్లింగ్ బాగా అలవాటైపోయింది రాజమౌళి గారి ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి తను ఒక అండర్ గ్రాడ్యుయేట్ అంటే తను ఇంటర్ దగ్గర చదువు ఆపేశారు ఇంటర్ వరకు చదివారని చెప్తారులే కానీ వాళ్ళ వైఫ్ రామారాజుమల్లి గారు మాట్లాడుతూ నాకు అది కూడా డౌటే ఇంట్లో అయితే ఏ సర్టిఫికెట్స్ లేవు అని చెప్పారు అలానే ఆమె మాట్లాడుతూ మా ఫ్యామిలీ ఎవరు పెద్దగా చదువుకోలేదు చదువుకుంటేనే జ్ఞానం రావాలా ఏంటి అని చెప్పారు నంది ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటాడు అందుకే చదువుకోకపోయినా తనకు అన్ని తెలుసు అని చెప్పారు నంది అంటే ఎవరు అని అనుకుంటున్నారా మన రాజమౌళి గారి నిఖినేమే నంది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ తనని నంది అని పిలుస్తారు నంది అంటే ఎద్దు తను ఎద్దులా కష్టపడతాడు అని అలా పెట్టారంట సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యాక ఇంటర్ సెకండ్ ఇయర్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది చదువుకోవడం లేదని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టారు అలా చదువు మానేసాక అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు చక్కన్న ఎడిటింగ్ సౌండ్ డిజైన్ డైరెక్షన్ ఇలా ముఖ్యమైన క్రాఫ్ట్స్ అన్ని నేర్చేసుకున్నారు కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఎడిటర్ గా జాయిన్ అయ్యి ఆ క్రాఫ్ట్ కంప్లీట్ గా నేర్చుకున్నారు ఇలా క్రాఫ్ట్స్ నేర్చుకున్నప్పుడు తను రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు చాలా మందికి ఈ క్రాఫ్ట్ విలువ తెలీదు ఎడిటర్గా ఎక్స్పీరియన్స్ అండ్ మంచి టాలెంట్ ఉంటే సక్సెస్ఫుల్ అయిపోతారు ఏ సీన్ ఎంత ఉండాలి ఎక్కడ కట్ చేయాలి ఇవన్నీ ఎడిటర్కే బాగా తెలిసేది సో ఈ జాబ్ కరెక్ట్గా చేస్తేనే సినిమా ఆడేది తర్వాత సిక్స్ ఇయర్స్ వాళ్ళ నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి కథలు రాయడం నేర్చుకున్నారు అప్పటికి వాళ్ళ నాన్నగారు గోష్టి రైటర్గా పనిచేస్తున్నారు ఇంట్లో కష్టాలు మామూలుగా లేవు అందుకే తను కూడా పనిచేసేవాళ్ళు అయితే ఈ కష్టకాలంలో మనీ ఎంత కీరవాణి గారి నుంచే వచ్చేదట ఫ్యామిలీ మొత్తానికి నాన్నగారు రాసిన స్టోరీలకి రెమ్యూనరేషన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ తర్వాత వచ్చేది సో ఈ కష్టకాలంలో ఇంట్లో వెజిటేబుల్స్ కొనడానికి రాజమౌళి గారినే పంపేవారు అరువు తీసుకోవాలి అయితే ఒకరోజు ఆ కూరలు అమ్మేవాడు ఏదో పనిలో ఉండి జక్కన పిలిచినా పలకలేదనమాట అరువు బేరం అన్నట్టు జక్కన్నకి విపరీతమైన కోపం వచ్చింది నేను మర్యాదగానే కదా అడిగాను అతనేంటి అసలు పట్టించుకోలేదు పైగా చిరాక పడ్డాడేంటి అని అనుకున్నారంట అయితే ఆ రోజు ఫిక్స్ అయ్యారు పెద్దయాక ఎట్టి పరిస్థితిలో నేను ఎలాగైనా ఇతన్ని కొట్టాలి కొట్టించాలి అని చెప్పి పెద్దయ్యాక అది చాలా సిల్లీగా అనిపించింది తన చిన్నప్పుడు కోపం వచ్చింది తన చిన్నతనం అంతా ఇలాగే సాగేది సో అలా నాన్నగారి దగ్గర పనిచేసే టైంలో రాజమౌళి గారు కూడా మంచి మంచి సీన్స్ రాసుకునేవారు కథకి తగ్గట్టుగా ఆ సీన్స్ రాసుకున్నప్పుడు ఓ రేంజ్ లో ఊహించుకునేవారు కానీ ఆ సినిమా డైరెక్టర్లు తను అనుకున్నంత రేజ్లో తీసేవారు కాదంట కొన్నిసార్లు కట్ చేసేవాళ్ళు కూడా అయితే చక్కన డైరెక్టర్ అయ్యాక అర్థమైంది వాళ్ళ విజన్ని ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అనేది వాళ్ళ నాన్నగారు కూడా తనని అసిస్టెంట్గా కొడుకే కదా అని పెట్టుకోలేదు నాన్నగారు తీసిన కథలని మళ్ళీ రీరియా చేసేవాళ్ళు అలానే ఎడిటింగ్ కూడా ఇలా తన టాలెంట్ అన్ని చూపిస్తూ వచ్చారు అప్పుడు వాళ్ళ నాన్నగారు అర్థాంగి అనే సినిమా తీశారు దానివల్ల ఫుల్ నష్టాల్లోకి వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు బ్యాగ్ పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరారు ఎక్కడికి వెళ్ళినా విజయేంద్ర ప్రసాద్ కొడుకు కూడతూ అని అనుకున్నారు ఒక సినిమాకి కావాల్సింది మంచి కథ ఇమాజినేషన్ అండ్ ఏది ఎంత ఉండాలో తెలియడం రాజమౌళి గారికి విద్యలన్నీ సరిగ్గా అప్పుడే వచ్చేసాయి ఇంకా మిగిలింది తనలో ఉన్న టాలెంట్ ని మెరుగుపెట్టడమే అప్పటి వరకు బొగ్గురాయిలా ఉండేవాడు వజ్రంలా మారింది రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా మారాకనే ఎస్ఎస్ఆర్కి చంద్రశేఖర్ రియాలిటీ కజిన్ అవుతారు ఇద్దరు యాడ్స్ పట్టుకుని రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే అలా తీసుకున్నారు అయితే జక్కన్న యాడ్స్ తీసే టైంలో తనకు వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఐదు వేలు ఇన్ఫ్యాక్ట్ యాడ్స్ తీసే టైంలో తన దగ్గర మనీ ఉండేది అలా జేబులో డబ్బులు మిగిలేలా యాడ్స్ని బడ్జెట్లోనే తీసేవాళ్ళు ఎన్నో పొలిటికల్ యాడ్స్ కూడా తీశారు జక్కన్న మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకి స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే రాఘవేంద్రరావు గారే పక్క కమర్షియల్ డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇట్లు ఇచ్చిన ఘనత ఆగితే సో అతని దగ్గర అసిస్టెంట్స్ ఎక్కువే రాజమళి గారు ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు శాంతి నివాసం సీరియల్ బాధ్యత అప్పగించారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డారు జక్కన్న అది కూడా రోజుకి పదిహేడు గంటల పాటు ఇంకా రాఘవేంద్రరావు గారు కూడా రాక్షసుడు అని పేరు పెట్టేశారు కానీ రాజమౌళి గారు తన ఫేవరెట్ శిష్యుడు కాదు రాఘవేంద్రరావు గారి దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు అలా కొంతకాలానికి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అది కూడా వేరే డైరెక్టర్ చేయాల్సింది ఆ డైరెక్టర్ ఏదో సీరియల్ పనుల్లో ఉండడం వల్ల ఆ పని కాస్త ఎస్ఎస్ఆర్ గారికి వచ్చింది అండ్ రాఘవేంద్రరావు గారికి కూడా తను బాగా కష్టపడగలడు అనే నమ్మకం దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ కార్డ్స్ లో ఉంటది తన పేరు కానీ నిజానికి రాఘవేంద్రరావు గారు కొంచెం కూడా పని చేయలేదని స్వయంగా తనే ఒప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారికి కూడా ఎన్టీఆర్ ని చూడగానే ఏంటి పొద్దుగా ఉన్నాడు ఎలా చేస్తాడు ఏమో అని అనిపించిందంట ఆ భయం కాస్త ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసాక పోయిందని చెప్పి కాస్త సాదాసీదగా ఉన్న ఎస్ఎస్ఆర్ ఆ కథకి న్యాయం చేశారు కాకపోతే ఇప్పటికీ శాంతినివాసంని తాను తను చేసిన అమేచర్ వర్క్ అని చెప్తారు రేటింగ్స్ బాగానే వచ్చాయి కానీ నేను నా బెస్ట్ ఏం ఇవ్వలేదు అని చెప్తారు స్టూడెంట్ నెంబర్ వన్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తెలిస్తే మీకు జక్కనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ తెలుస్తుంది అదే లర్నింగ్ జక్కనకి అసలు క్రెయిన్ ఎలా వాడతారో ఎందుకు వాడతారో కూడా తెలియదు అలా సీరియల్స్లో అవేం యూజ్ చేయరు కాబట్టి తనకు ఐడియా కూడా లేదు సో తనకి క్రెయిన్ ఇవన్నీ డిస్పోజల్లో ఉన్నప్పుడు ఏమి చేయాలో కూడా తెలియదు అయినా సరే ఒక టూ టు త్రీ డేస్ దాంతో చేశారు కానీ మైండ్కి మాత్రం ఏం ఎక్కట్లేదు సరిగ్గా థర్డ్ డే కెమెరా అసిస్టెన్స్ ముందుకు వచ్చి నాకు క్రెయిన్ వాడడం రాదు అని ఒప్పేసుకున్నారు అలా తను అనగానే వాళ్ళు క్రెయిన్ ఎందుకు వాడతారు అని ఇన్ డెప్త్ గా చెప్పారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాక చక్కన్న మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది అంతేగాని తక్కువ చేసి చూడలేదు వాళ్ళు అలా జక్కన ఎవరి దగ్గరైనా తెలియని విషయం ఉంటే తక్కువ మంది నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఈ క్వాలిటీయే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది ఇంకా జక్కనకి ఫిల్మ్ మేకింగ్ కూడా ఏంటో తెలియదు ఫైట్ సీన్స్ ఎలా తీయాలో కూడా డౌటే అలా డౌట్ ఉన్నప్పుడు శివ సినిమా పెట్టుకుని ఎగ్జాక్ట్గా ఎన్ని షార్ట్స్ ఉన్నాయి ఎన్నెన్ని పెట్టారు ఎక్కడ పెట్టారు ఫ్రేమింగ్ ఎలా ఉండేది అని ప్రతిదీ రాసుకొని అలానే తీసేవారంట బట్ ఇప్పుడు హీ హాస్ కమ్ లాంగ్ పెయిన్ తన మేకింగ్ స్టైల్తో స్టాండర్డ్ సెట్ చేసుకున్నారు ఆ రేంజ్లోకి పైకి ఎదిగారు అలానే స్టూడెంట్ నెంబర్ వన్ తను అనుకున్న కథ కాదు కాబట్టి ఫుల్ ఫ్లెజ్ రివిజన్ కనపడదు అయితే ఈ రెండు అవుతున్నప్పుడే ఎస్ఎస్ఆర్ లవ్ స్టోరీ కూడా నడిచిందండోయ్ రామా గారు రాజమౌళి వాళ్ళ పెద్దన్న ఎంఎం కెరబానీ గారి వైఫ్ శ్రీవల్లి గారి సిస్టర్ సో ఎప్పటి నుంచో తెలుసు అప్పట్లో శాంతి నివాసం కోసం ఎస్ఎస్ఆర్ పనిచేస్తే రమరాజమౌళి గారు అమృతంకి పనిచేసేవాళ్ళు రమగారికి ముందే పెళ్ళైంది అంటే కార్తికేయ పుట్టాక డైవర్స్ అయిపోయింది ఆ టైంలో అమ్మకి సపోర్ట్గా నిలిచి సో అలా వాళ్ళలో పెళ్లిగా స్టూడెంట్ నెంబర్ వన్ టైంకి మారింది స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అయినా అసలు ఈ సినిమా క్రెడిట్ తనకి కొంచెం కూడా రాలేదు టైటిల్స్లో రాఘవేంద్రరావు గారి పేరు ఉండడం చూసి అతనిదే అంతా అనుకున్నారు అంతా ఇంకా సింహాద్రితో అలా అన్నవారి నోర్లు ముగించారు టిఎఫ్ఐ రికార్డ్స్ తిరగ రాశారు రాజమౌళి గారు మొదటి నుంచే రాజమౌళి గారికి బాగా సపోర్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ కి తారక్ చెబిగా ఉన్నాడని భయపడుతున్నప్పుడు నీకు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది ప్రూవ్ చేసుకో అని గైడ్ చేశారు ఈవెన్ సింహాద్రికి కూడా తను అనుకున్న కాస్ట్యూమ్ సెట్ కాలేదు ఇంకా ఆ టైంలో రమారాజమౌళి గారు వచ్చారు ఆమె వచ్చాక సైన్ నుంచి ఫుల్ స్వింగ్ లో ఉండేవారు అప్పటి నుంచి కాస్ట్యూమ్స్ అన్ని రమాగారే ఒక మగవాడి విజయం వెనక ఆడది ఉంటది అంటారు జక్కర్న విజయానికి మెయిన్ రీజన్ ఆమెకి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇవన్నీ ముందేం ప్యాషన్ కాదు ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి బాగా చేయాలి అంతే అలా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని సెట్స్ లోకి వచ్చేవారు ఒక సినిమా కోసం ఫ్యామిలీ అంత కష్టపడేవారు అన్న కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ రామా రాజమౌళి గారు స్టైలిస్ట్ నాన్నగారు స్టోరీ రైటర్ వదిన శ్రీవల్లి గారు లైన్ ప్రొడ్యూసర్ ఇంకా బాహుబలి టైం వచ్చేసరికి కార్తికేయ కూడా లైన్ ప్రొడ్యూసర్ ఏమో సింగర్ ఎస్ఎస్ కంచి గారు స్టోరీ రైటర్ ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని తన సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారు ఎస్ఎస్ఆర్ ఇంట్లో మార్నింగ్ ఫైవ్ కే అంతా లేచి రెడీ అయిపోతారు ఆ టైంకే విజేంద్ర ప్రసాద్ గారు కథలో ఆలోచిస్తూ ఉంటారు ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఫ్యామిలీ అంతా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారంట రాజమౌళి గారికి రమా గారు నచ్చేది ఆమె ధైర్యం ఏమున్నా మొహం మీదే చెప్పేస్తారు రాజమౌళి గారి మూవీస్ కి బిగ్గెస్ట్ క్రిటిక్స్ రమగారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారే ఇది ఎప్పటి నుంచో ఉండే రొటీనే అంట సెట్స్ లో కూడా ఫుల్ పని 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 అలా పనిచేస్తూ మిగతా విషయాలు కూడా మర్చిపోతారు ఎంతలా అంటే ఒకరింటికి వెళ్లి ఫోన్ అనుకుని టీవీ రిమోట్ జేబులో పెట్టుకుని తెచ్చే అంత పని చేస్తున్నప్పుడు లుక్స్ ఇవేమి పట్టించుకోరు అందుకే అందరూ గడ్డాల్లో ఎక్కువ కనపడతా ఉంటారు గడ్డలు ఉంటే ఎస్ఎస్ఆర్ నవీన్ అనే ఫ్లూటిస్ లా కనబడతారంట అందుకే గడ్డ ఉన్నప్పుడు నవీన్ అని పిలుస్తారు చమత్కారంతో కీరవాణి గారు జక్కన్న ఎప్పుడు ఎలివేషన్స్ లేకుండా మూవీ చేయరు ఎందుకని అంటారా అప్పట్లో ఒకరోజు సేమ్ హీరో పోయి రెండేసి మూవీలు ఒకే రోజు రిలీజ్ అయిపోయేవి అలా చిన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఒకటి మంచి చెడు ఇంకొకటి యాక్షన్ మూవీ డ్రామా ఒకటి యాక్షన్ సినిమా ఇంకోటి అయితే తన కజిన్స్ ముందు అగ్గిపరాట చూశారు అండ్ జక్కన్న చూడాలి అనుకున్నది కూడా అదే మూవీ కానీ తన కజిన్స్ మంచి చెడు బాగున్నది అని చెప్పి బలవంతంగా తీసుకుపోయారంట ఆ సినిమాకి అంత ఎమోషనల్గా నీరసంగా అనిపించింది అప్పుడు ఫిక్స్ అయ్యారు ప్రతి పది నిమిషాలకి ఒక హై ఇచ్చే మూమెంట్ ఉండాలి అని అందుకే ఆ మూమెంట్స్ తన సినిమాలు కనబడతాయి అలా హై మూమెంట్స్ లేకుండా ఇప్పటివరకు చక్కన ఏ సినిమా తీయలేదు ఇంకా రాజమౌళి గారి సక్సెస్ ఫామ్లా ఇప్పటివరకు రాజమౌళి గారిని కమర్షియల్ డైరెక్టర్లు అని అందరూ చూస్తారు కానీ మా ఒపీనియన్లో ఎస్ఎస్ఆర్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయలేదు చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్స్ తీసిన ఆడతాయని ప్రూవ్ చేసిన డైరెక్టర్ అని చెప్పాలి ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో తీస్తే అది స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి పక్కా మాస్ స్పోర్ట్స్ జార్ రగ్బీ మీద మూవీ సై ఆన్ రోల్ తీస్తే విక్రమార్కుడు ఇంకా మగదేరా తర్వాత ఆ రేంజ్ బడ్జెట్లు పెట్టి తీస్తే మనీ కూడా రికవర్ అవుతాయని ప్రూవ్ చేశారు టీఎఫ్ఐకి అంత పెద్ద హిట్ తర్వాత సునీల్ లాంటి కామెడీ యాక్టర్ ని పెట్టి హీరోగా మర్యాద రమాణా తీశారు అని తీసి హిట్ కొట్టారు అండ్ ఏగన పెట్టి కూడా సినిమా చేశారు బాహుబలి రేంజ్ సినిమా తీసి కూడా హిట్ కొట్టగలమని వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్నారు ఆయన వీటన్నిటిలో ఒక్కటే పాయింట్ తను తీసుకునే స్టోరీ ఎలాంటిదైనా ప్రేషన్ ఎక్కడ బోర్ కొట్టనివ్వరు తల కూడా తిప్పనివ్వరు ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ ని కమర్షియల్ గా డీల్ చేస్తే ఎంత బాగుంటుందో ఎస్ఎస్ఆర్ ని చూసి తెలుసుకోవాలి ఎమోషన్ విత్ యాక్షన్ ఇదే ఎస్ఎస్ఆర్ సక్సెస్ సీక్రెట్ తను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఈ స్ట్రెంత్ ని చూసేది ఎస్ఎస్ఆర్ కి ఫైట్ అనేది కంపల్సరీ అనమాట తన వ్యూలో హీరో వెనల్ని కొట్టాలంటే రెండు ఉండాలి విలన్ హీరో కొట్టాలి అని ఆడియన్స్ కి బాగా అనిపించాలి కొట్టాలి అని అనిపించాక దాన్ని ఎంతోసేపు డిలే చేయాలి కొట్టాలి అనిపించిన వెంటనే కొట్టేస్తే కిక్కే ఉంటుంది దగ్గర దగ్గరగా తీసుకొచ్చి ఆ టెంపరేచర్ పెట్టి కొడితేనే కదా కిక్ అప్పుడు కొట్టే దెబ్బ చిన్నదైనా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఛత్రపతి మూవీ తీసుకుందాం కాట్రాజ్ ముందు నుంచి చాలా చెడ్డవాడని చూపిస్తారు అండ్ ప్రభాస్ కి కూడా మొదటి నుంచి బలం ఉంటది కానీ కాలు నమన్నప్పుడు భుజాలు పట్టుకున్నప్పుడు పనులు చేస్తాడు ఇక్కడ కొట్టేస్తే కిక్కే ఉంటుంది అలా సూర్యుడిని దెబ్బ పడి వార్నింగ్ ఇచ్చాక టూ బిల్టప్ షార్ట్స్ వస్తాయి సరిగ్గా అప్పుడే బీజం పడుద్ది ప్రభాస్ కొట్టగానే ఒక హై వచ్చేస్తాయి ఎలివేషన్ ఇవ్వాలంటే ఎస్ఎస్ఆర్ తర్వాత ఎవరైనా ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారికి ఎంత సక్సెస్ వచ్చినా తెలివిగా నడుచుకుంటారు సాధారణంగా ఎవరికైనా మగధీర లాంటి హిట్ వస్తే మళ్ళీ ఆ ఛానల్లోనో లేకపోతే అట్లీస్ట్ ఏదో ఒక మాస్ మూవీయో హై బడ్జెట్ మూవీయో చేస్తారు కానీ రాజమౌళి గారు మాత్రం కంప్లీట్ డిఫరెంట్ మర్యాద రామాన తీసారు ఒక్కొక్కసారి ఒకే ఒక మెట్ ఎక్కుతా ఉంటారు మూడు మెట్లు ఎక్కే బలం ఉన్నా ఒక్కటే ఎక్కుతారాయన అందుకే ఎస్ఎస్ఆర్ తీసిన అన్ని మూవీస్ హిట్స్ అయ్యాయి ఇంకా రాజమౌళి గారి సినిమాకి యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ చెబితే అడిగే ఫస్ట్ మాట ఈ కథ యుఎస్పి ఏంటి అనే రాజమౌళి గారి మూవీస్ యుఎస్పి ద బెస్ట్ అసలు తన సెల్లింగ్ పాయింట్ అలా ఉంటుంది ఈగ తీర్చుకోవడం ఏంటి అని ఆ సినిమాకి పోవడం కామెడియన్ అని మర్యాద ఇయర్స్ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్ళాం ఇంకా వై కట్టప్పిల్ బాహుబలి ఇలా చూస్తే ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది రాజమౌళి గారి సెన్స్ వేరే ఎవ్వరికి లేవు చెప్పాలంటే తన టాక్టిక్స్ అనొచ్చు కథను ముందే రివీల్ చేస్తారు కథ చెప్పాక దీన్ని ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్తారు అని తెలుసుకోవడానికైనా మనల్ని థియేటర్కి రప్పిస్తారు ముఖ్యంగా ఈ రీజనే ఒక బాలీవుడ్ యాక్టర్ లేకపోయినా మన బాహుబలిని అంతమంది బాలీవుడ్ వాళ్ళు కూడా చూసేలా చేసింది ఎస్ఎస్ఆర్కి కి స్ట్రెంత్ వాళ్ళ ఫ్యామిలీనే ఇందాక అన్నట్టుగానే ఎస్ఎస్ఆర్ బిగ్గెస్ట్ క్రిటిక్స్ మనకి ఎస్ఎస్ఆర్ అంటే తోపు బెస్ట్ డైరెక్టర్ కానీ ఆ సక్సెస్ తన బుర్రకి ఎప్పుడు ఎక్కించుకోలేదైనా అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తారు చాలా అంటే చాలా నార్మల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అందుకే తను ఎన్ని కథలు చెప్పినా ఇది రైట్ ఇది రాంగ్ అని ఈజీగా క్రిటిసైజ్ చేస్తారు ఒక కథ అనుకున్నాక రాజమౌళి గారు చూసేది ఆ హీరోల స్ట్రెంత్స్ ఏంటి వాళ్ళ ని రాజమౌళి గారు వాడుకున్నట్టు ఇంకెవరూ వాడలేరు రాజమౌళి ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్ ఆల్సం ఏసీనైనా యాజ్ ఇట్ ఈస్గా చేసి మరీ చూపిస్తారు అండ్ యాక్టర్స్ని రైట్ మూడ్లోకి తెచ్చుకోవడం ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు వాళ్ళని ఆ సీన్కి ప్రిపేర్ చేసేది కూడా ఆయనే సో ఇలా బెస్ట్ అవుట్పుట్ వచ్చేలా అన్ని విధాలుగా ట్రై చేస్తారు బెస్ట్ వచ్చేస్తుంది రేపు రిలీజ్ అనగా కూడా ఫుల్గా సాటిస్ఫై అయ్యారా అంటే లేదు ఈ ఫ్రేమ్ ఇంకా బాగా ఉండాల్సింది అని చెప్తారంట అందుకే ప్రతి సినిమా చాలా లేట్ అయ్యేది పర్ఫెక్ట్ గా వచ్చే వరకు పట్టు వదలని ఉంటారు ఫైనల్లీ రాజమౌళి దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ డ్రామా తను ఏ జోనరా తీసినా అందులో డ్రామా ఉంటుంది దట్ ఈస్ హిస్ ఫేవరెట్ జనరా అయితే ఏ ఎమోషన్ అయినా డ్రామాతో చెప్తే అది ఎక్కువగా నచ్చేస్తుంది ఎగ్జాంపుల్ బాహుబలికి మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ వై కట్టప్ప కిల్ బాహుబలి ఆ కట్టప్ప చంపే పోర్షన్ మొత్తం డ్రామానే అని చెప్పొచ్చు ఛత్రపతి సింహాద్రి ఇలా తన కెరియర్ బిగినింగ్ నుంచి ఏ మూవీ తీసుకున్న డ్రామా అనేది కోర్ పాయింట్ సో ఆ డ్రామా అనేది ఎంత బిలీవబుల్ గా ఉంటే అంత కనెక్టింగ్ గా ఉంటుంది మూవీ అంతా మనకి బాగా నచ్చుతుంది కూడా తన రైటింగ్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అందుకే హీస్ బెస్ట్ స్టోరీ టెల్లర్ టిల్ డేట్ విజయేంద్ర ప్రసాద్ గారు పాత్రల్ని సన్నివేశాలని చెప్తారు దానికి జక్కన్న విజువలైజ్ చేసి దానికి విజువల్ స్ట్రెంగ్త్ ని సెన్స్ ని యాడ్ చేస్తారు మగధీరలో వంద మందిని చంపే సీన్ తాను రిలీజ్ కి పదిహేను నెలల ముందే కన్సీవ్ చేశారు అలానే బాహుబలిలో చెట్టుకి బాణం కొట్టి కొండెక్కేది స్టూడెంట్ నెంబర్ వన్ షూట్ రాజు కనకాల గారికి చెప్పారంట అలా తన ఇమాజినేషన్ తో ఒక సింపుల్ లైన్ ని కూడా ఎంతో అద్భుతంగా తీస్తారు ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ అప్పుడు తారకండ్ రాజు కనకాల గారు రాజమౌళిని చూసి ఇలా అనుకున్నారు తిను సీరియల్ డైరెక్టర్ కదా ఎందుకు పర్ఫెక్షన్ కోసం ఇంతలా కష్టపడుతున్నాడు అని అప్పుడు రాజీవ్ కనకాల గారు ఒక మాట అన్నారు జక్కన్న అనే ఒక శిల్పి ఉంటాడు తను పర్ఫెక్షన్ వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడు తను కూడా అంతే రాజు గారు ఏ ముహూర్తనాలా అన్నారో రాజమౌళికి ఆ పేరు పెట్టేశారు ఆ పేరు అందరూ పలికేశారు ఇంకా అప్పటి నుంచి తన పేరు చక్కన్ననే ఇద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారు ఒకరి లోపాలు ఒకరు సరి చేసుకుంటూ సపోర్ట్ చేసుకున్నారు జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత ఈగ బాహుబలి ట్రిపుల్ ఆర్ తోనే ఇండియా సినిమాని ఒక పెరుగు వెలిగించారు మహాభారత తన లాస్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు అంట అండ్ ఇట్ ఈస్ హీస్ డామ్ డ్రీమ్ ప్రాజెక్ట్ తను చిన్నప్పటి నుంచి కన్సీవ్ చేస్తున్న ఐడియాది ఎప్పుడంత బిజీగా ఉన్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ మహాభారత అలా రన్ అవుతూ ఉంటుంది జక్కన్నకి జక్కన్న నార్మల్గా ఏం తీసినా రెండు మూడేళ్ళు పక్క బాహుబలి టైం అయితే ఐదేళ్ళు ఇంకా మహాభారతంకి ఏకంగా ఎన్నేళ్ళు పట్టుద్దో మనం అంచనా ఇలాం కదా అండ్ మహాభారత తీసే అంత టెక్నికాలిటీ ఆర్ టెక్నాలజీ తనకి రావడానికి ఇంకా టైం పట్టుద్ది అని హోల్డ్లో ఉన్నారు కానీ మహాభారతకి కావలసిన స్టెప్స్ అన్ని వేస్తున్నారు ఎలా అంటారా మగధీరాతో హై బడ్జెట్ మూవీ డీల్ చేయడం బడ్జెట్ రికార్డ్ చేయడం అండ్ దెన్ సునీల్ని పెట్టి ఒక సటిల్ డ్రామా తీయడం అండ్ దెన్ ఈగ ఒక ఈగని పెట్టి ఆ లెవెల్లో విజువల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు బాహుబలితో ఇండియన్ స్క్రీన్స్ మీద ఎవ్వరు చూడని విజువల్స్ చూపించారు ఇన్ఫ్యాక్ట్ ఒక ఈగతో ఆ లెవెల్ సిఏజీని ప్రాపర్గా రెండర్ చేసి అండ్ బాహుబలితో ఒక ప్రాపర్ డ్రామా ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ లాస్ట్లీ ట్రిపుల్ ఆర్ ఇద్దరు ఈక్వల్ స్టేజ్లో ఉన్న యాక్టర్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం ఇవన్నీ ఎవ్వరికి సాధ్యం కాదు ఇవన్నీ చూస్తుంటే మహాభారత వైపు స్టెప్స్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ మహాభారతకి తను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్సే సో అన్నీ ఒకటొకటిగా చేస్తున్నారు ఇక్కడ మైథాలజీని ప్రాపర్గా వాడుకోవాలి అంటే తనే తనకి మైథాలజీ మీద ఉన్న నాలెడ్జ్ అంత ఇంత కాదు ఆ ఇమేజినరీ ప్రాపర్గా ప్రతి మూవీలో యూస్ చేసుకుంటారు ఇలా ప్రతి మూవీని అద్భుతంగా చెక్కడం సెట్లో కూర్చొని ప్రతి ఆస్పెక్ట్ నేర్చుకోవడం చేస్తూ ఉంటారు ఎవరేదైనా బాగాలేదు అని చెప్తే తను దాన్ని నమ్ముతారు దాన్ని తీసుకుంటారు హీ విల్ యాక్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత చిన్నవారైనా పెద్దవారైనా కాకపోతే ఇది వర్క్ అవుతుంది అని ఫిక్స్ అయితే మాత్రం ఎవ్వరు చెప్పినా మార్చరు డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిస్ అంటారు జక్కన్న నిజమే ప్రతి ఆస్పెక్ట్లోనూ తను అంత సెలెక్టివ్గా ఉండడం వల్లే తన విజన్ని మనం స్క్రీన్ మీద అంతగా ఎంజాయ్ చేస్తున్నాం కమింగ్ టు కమర్షియల్ సినిమా జక్కన్న తీసే ప్రతి మూవీ స్కేల్ పెరుగుతూ వస్తుంది అండ్ ఆ బడ్జెట్ తను రికవర్ చేసే స్టామినా ఆర్ విజన్ ఉంది ఇండియన్ సినిమా మీద తను రాజా ముద్ర వేశారు ఇన్ఫ్యాక్ట్ తన స్టాంప్ చూస్తే అదే అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ప్రభాస్కి బాహుబలి తర్వాత సాహో సక్సెడ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో జక్కన్న ట్రిపుల్ ఆర్ సక్సెస్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే బాహుబలి వన్ వండర్ అని కామెంట్ చేసే వాళ్ళే ట్రిపుల్ ఆర్ పోతే ఆనందపడడం అని చూసేవారు కూడా ఉన్నారు అలా అనుకున్న ప్రతి ఒక్కరి నోరు సక్సెస్ తో ముగిపించారు ట్రిపుల్ ఏ మాత్రం బ్రేక్ పడకుండా అలానే పన్నెండో విజయం కూడా కొట్టేశారు అసలు సుకుమార్ కమర్షియల్ మూవీని ఒక రకంగా మారిస్తే జక్కన వేరే లెవర్ స్టాండర్డ్స్ కి సెట్ చేశారు అసలు ట్రిపుల్ ఆర్ ఇంటర్బల్ సీక్వెన్స్ కానీ ఆ ఇంట్రోస్ కానీ చూస్తే వేరే డైరెక్టర్ ఎవరైనా స్టార్స్ ని మళ్ళీ అలా ప్రెజెంట్ చేయగలరా అనే సందేహం కూడా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్థాయిని పెంచారు ఇట్ ఎంత జాగ్రత్తగా రాస్తే ఆ స్థాయికి రీచ్ అవుతారు ఎంత జాగ్రత్తగా తీస్తే అలా ప్రొజెక్ట్ చేస్తారు ఏ లెవెల్ ఆఫ్ విజన్ ఉండాలి హీ సెట్టింగ్ ద బార్ హై ప్రస్తుతానికి చక్కన్న మూవీస్ అన్ని ఇండియా వైడ్ రీచ్ ఉన్నాయి వరల్డ్ వైడ్ రీచ్ ఉంటుంది కానీ నైన్టీ పర్సెంట్ కలెక్షన్స్ మన వ్యూవర్స్ వల్లనే వస్తున్నాయి ఏషియాలో నుంచి వచ్చిన కొన్ని మూవీస్ వెస్ట్ లో కానీ వరల్డ్ వైడ్ రీచ్ అని సౌండ్ చేసాయి నెక్స్ట్ మన ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ మీద గట్టిగా రాజముద్రేసి పెట్టగల స్థాయి దమ్మున్న డైరెక్టర్ జక్కన్న చేస్తారని అపారమైన నమ్మకం కాకపోతే త్వరగా వస్తే బాగుంటుంది మేము ఎప్పుడు ఒకటే అంటూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ ఇలా అన్నప్పుడు కొంతమంది మాటలు కూడా అన్నారు కష్టపడే జక్కనలా కష్టపడాలి అని ఒక తల్లి కొడుక్కి కష్టపడితే రాజమునిలా కష్టపడాలి అని చెప్పే రేంజ్కి ఎతికారు హోప్ హీ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ అస్ సో దట్స్ వీడియో గైస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please do subscribe to view and hit the bell icon for more updates. Signing off, Team view